ఈరోజు బుద్ధ పూర్ణిమ నేను ఎన్నో పర్యాయాలు నేను ప్రస్తావన చేస్తూ వచ్చాను బుద్ధుడు ఆయన జీవితము ఆయన బోధలు అది ఒక ఎత్తు ఆయన పేరు మీద వచ్చిన మతము దాంట్లో అనేక గ్రూప్స్ నాలుగు రకాల గ్రూప్స్ ఉన్నాయి బుద్ధిజంలో హీనయానము మహాయానము అనే డివిజన్స్ ఉన్నాయి తర్వాత మళ్ళీ డాక్ట్రిన్ దృష్ట్యా అంటే ఫిలాసఫీ దృష్ట్యా నాలుగు గ్రూప్స్ ఉన్నాయి సో మాధ్యమికులు యోగాచారులు శూన్యవాదులు ఇంకా ఏదో గ్రూప్ సో ఈ రకంగా బుద్ధుడు ఆయన జీవితము ఆయన బోధలు ఒక ఎత్తు ఆయన పేరు మీద బయలుదేరిన మతములు మతము దానిలో ఉండే శాఖోపశాఖలు ఇవన్నీ ఇంకో ఎత్తు రెండింటికి కొన్ని సందర్భాలలో కలయిక ఉంటుంది ఎందుకంటే బుద్ధుడి పేరు మీద వచ్చిన మతం కదా కాబట్టి బుద్ధుని యొక్క జీవితము ఉపదేశము ఆ మతంలో ఇక్కడ అక్కడ మనకు కనపడతాయి కానీ కొన్ని సందర్భాల్లో బుద్ధుని జీవితానికి మతానికి ఒక సంబంధం తగ్గిందా అని అనిపిస్తుంది అంటే బుద్ధుని బోధలకు ఏ దారిలో ఉంటాయో ఈ మతం యొక్క ప్రవృత్తి ఆ దారిలో లేకపోవడము అనే ఒక దోషం మనకు కనపడుతుంది ఎలాగో చెప్తా చూడండి స్వామి వివేకానంద దీన్ని బాగా వివరించినారు ఇప్పుడు క్రైస్తు ఉన్నారు క్రైస్తుని బుద్ధుణ్ణి ఆయన కంపేర్ చేశారు క్రైస్తు యొక్క బోధల క్రైస్తు హిజ్ ఎ జూ ఆయన జూగా పుట్టాడు ఓల్డ్ టెస్టమెంట్ అంటే జూ క్రైస్తు జూ ఆయన పుట్టినప్పుడు జూయే ఆయన దేహత్యాగం చేసినప్పుడు కూడా హీ వాజ్ ఎ జూ కానీ ఆయన ఏం చేశాడు జూస్కి అంటే యూదులకు పవిత్ర గ్రంథమైనటువంటి ఏ ఓల్డ్ టెస్టమెంట్ గలదో దానిని శోధన చేసే ప్రయత్నం చేశాడు ఆయన దాంట్లో ఉండే సారాన్ని ఆయన ప్రవచించినాడు అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ యూదులు ఓల్డ్ టెస్టమెంట్లో ఉండేటువంటి తత్వాన్ని వాళ్ళు బాగా అర్థం చేసుకోలేక దాన్ని తప్పుదారి పట్టించి కూర్చున్నారు అప్పుడు దాంట్లో ఉన్నటువంటి సారాన్ని పైకి తీసి మీరు ఆ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు మీరు పొరపాటుగా తెలుసుకుంటున్నారు అని క్రైస్తు బోధించాడు అప్పుడు వాళ్ళు ఏం చేశారు ఆయన్ని క్రూసిఫై చేశారు ఇక బుద్ధుడి దగ్గరికి రండి బుద్ధుడు వచ్చినప్పుడు హిందూ సమాజంలో మతము అది వైదిక మతము వేదములు ఆశ్రయముగా గల మతం ఈరోజు అదేమిటో మీకు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే ఈనాడు సమాజము పురాణముల ఊబిలో కూరుకుపోయి ఉన్నది కాబట్టి వేదము వేదములోని మంత్రములు దాంట్లో ఉండే దేవతల యొక్క వర్ణన అక్కడ చెప్పిన మతము అక్కడ ఉన్న ఫిలాసఫీ దాంట్లో ఉండే వాల్యూ సిస్టము ఇవన్నీ కూడా ఆధునిక సమాజంలో తెలుసున్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు కాబట్టి మీరు ఊహ చేయడం కూడా కష్టం అనిపించవచ్చు కానీ వేదం చదువుకున్న వాళ్ళు ఊహించగలుగుతారు కాబట్టి వేదము యొక్క బోధ ఒక ఎత్తు ఆనాడు సమాజంలో ఆ వేదమతాన్ని జనులు ఆశ్రయించిన తీరు ఒక రకంగా ఉండేది బుద్ధుడు పుట్టాడు శాక్య ముని ఆయన పేరు వశిష్ఠ ముని వామదేవ ముని అన్నట్టుగానే శాక్య ముని శక వంశంలో పుట్టాడు కనుక శాక్యముని అయి ఉంటుంది సో ఈ శాక్యముని ఆయన వేదములను పొంది వేదములలో ఉండే జ్ఞానమునంతని స్వీకరించి ఇదిగోరా ఇదిలా వేదం చెప్తోంది మీరు అనుకుంటున్న దాంట్లో వేదం చెప్పేది చాలా తక్కువ ఉన్నది మీరు ఆ వేదము యొక్క బోధని తప్పుదారి పట్టిస్తున్నారు ఇది వేదము యొక్క సారము అని ఆయన చెప్పాడు బుద్ధుడు సరిగ్గా క్రీస్తల్లా అయితే ఓల్డ్ టెస్టమెంట్ సారాన్ని యూదులకి బోధించే ప్రయత్నం చేశాడో బుద్ధ భగవానుడు వేదముల యొక్క సారాన్ని హిందువులకి ఆనాటి హిందువులకి బోధించే ప్రయత్నం చేశాడు అని స్వామి వివేకానంద అంటాడు బుద్ధుడికిను తర్వాత వచ్చిన మతాల గురించి ఆయన అభిప్రాయం ఏమిటంటే బుద్ధ వాజ్ నాట్ అండర్స్టూడ్ ప్రాపర్లీ బై హిస్ డిసైపుల్స్ అన్నారు బుద్ధుడి తర్వాత వచ్చిన మతాలన్నీ కూడా దేవుళ్ళు లేవన్నాయి బుద్ధుడు దేవుడు లేడని ఎప్పుడూ చెప్పలేదు బుద్ధుడు అహింసా పరమోధర్మ అన్నాడు బుద్ధిజంలో 100% నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో మీరు చూడండి ఇక క్రీస్తు దగ్గరికి వస్తే జీసస్ క్రైస్ట్ వాజ్ ఎ జూ అండ్ శాక్య ముని వాజ్ ఎ హిందూ ద జూస్ రిజెక్టెడ్ జీసస్ క్రైస్ట్ క్రూసిఫైడ్ హిమ్ రిజెక్ట్ చేయడమే కాదు క్రూసిఫై చేసి పారేశారు హిందూస్ హ్యావ్ యాక్సెప్టెడ్ శాక్యముని యాజ్ గాడ్ అండ్ వర్షిప్ హిమ్ ఎంత తేడా చూడండి
వీళ్ళు అవతారాల్లో ఒకటి కింద పెట్టుకున్నారు బుద్ధుణ్ణి. ఆయన వేదముల యొక్క సారాన్ని సమాజానికి అందించాడు. కాబట్టి బుద్ధుని యొక్క బోధలు వేదముల యొక్క సారము. కానీ ఈనాడు మన సమాజంలో బుద్ధుని గురించి ఉన్న అభిప్రాయము చాలా తలకిందులుగా ఉంటుంది. సో శాక్యముని వాస్ ద ఫుల్ఫిల్మెంట్ ద లాజికల్ కంక్లూషన్ ది లాజికల్ డెవలప్మెంట్ ఆఫ్ ది రిలిజియన్ ఆఫ్ ది హిందూస్ అని అంటాడు. ఆయన ఏమంటాడంటే బుద్ధుని బోధలు లేనిదే వైదిక మతమునకు పరిపూర్ణత్వము లేదు అని అంటాడు. బుద్ధుని బోధలతో ఆ వేదమతము పరిపూర్ణమగును అని అంటారు. చాలా విస్తారంగా ఉంటుంది. ఈనాడు సమాజంలో బుద్ధుడి గురించి ఉన్న అభిప్రాయం ఏమిటంటే ఆయన వేదములలో చెప్పిన సారాన్ని అందజేసే ప్రయత్నం చేశాడు. వేదముల మంత్రములను ఆశ్రయంగా చేసుకుని అనేకానేకములైన కామ్యకర్మలను విస్తరింపజేసి ఆ కామ్యకర్మలని చేస్తూ జంతు బలులు అది ఇందాక మన ఆయన విఠల గారు చెప్పినట్టుగా జంతు బలులను వాటిని ఇస్తూ చేసినటువంటి దానిని ఆయన నిరసించినాడు. ఆయన నిరసించి ఆయన ఏమన్నాడంటే చూడండి, మతంలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి సెరిమోనియల్, రెండు స్పిరిచువల్. సెరిమోనియల్ అంటే కర్మ వ్రతములు ఇత్యాది. సెరిమోనియల్లో క్లాస్ డిస్టింక్షన్స్ ఉంటాయి. అంటే సెరిమోనీ చేయించేవాడు పురోహితుడు, సెరిమోనీ చేయటానికి ధనం అవసరం ఉంటుంది, ఆ ధనం గలవాడు ధనవంతుడు, ధనవంతుడు ఉండి పురోహితుడు ఉంటే కానీ మీకు సెరిమోనీ ఉండదు. కాబట్టి అక్కడికి రెండు వర్గాలు వచ్చాయి. అక్కడికి సెరిమోనీకి కావలసిన ధనాన్ని సరఫరా చేసేవాడు ఒక వర్గము, సెరిమోనీకి కావలసినటువంటి నోహౌను సరఫరా చేసేవాడు ఇంకో వర్గము, మిగిలిన వాళ్ళు ఇంకో రెండు వర్గాలుగా విడగొట్టడం అయినది. సో ఈ విధంగా క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఇట్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ ది రిలిజియన్, వెరాజ్ స్పిరిచువాలిటీలో దేర్ ఈజ్ నో క్యాస్ట్. సో ఆయన స్వామీజీ అంటారు వివేకానంద, ఇన్ స్పిరిచువాలిటీ దేర్ ఈజ్ నో క్యాస్ట్. ఏ మ్యాన్ ఫ్రమ్ ది హై క్యాస్ట్ అండ్ ఏ మ్యాన్ ఫ్రమ్ ది లో మే బికమ్ ఏ మాంక్ ఇన్ ఇండియా అండ్ ది టూ క్యాస్ట్ బికమ్ ఈక్వల్. సన్యాసం తీసుకునేప్పటికీ బ్రాహ్మణుడు సన్యాసం తీసుకుంటాడు, ఇంకో క్యాస్ట్ వాడు సన్యాసం తీసుకుంటాడు. క్యాస్ట్ రూపంగా ఉండి వాళ్ళు సెరిమోనీ సందర్భంలో వాళ్ళు దేమే ఆక్యుపై డిఫరెంట్ పొజిషన్స్ ఇన్ ది సొసైటీ అండ్ ఇన్ ది సెరిమోనీ. కానీ ఇద్దరు ఎప్పుడైతే సన్యాసం తీసుకుంటారో దే బికమ్ వన్. ఇంకా ఆ క్యాస్ట్ డిస్టింక్షన్, ద టూ క్యాస్ట్ బికమ్ ఈక్వల్. ఇన్ రిలిజియన్ దేర్ ఈజ్ నో క్యాస్ట్. క్యాస్ట్ ఈజ్ సింప్లీ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్. శాక్యముని హిమ్సెల్ఫ్ వాజ్ ఎ మాంక్ అండ్ ఇట్ వాజ్ హిస్ గ్లోరీ దట్ హీ హ్యాడ్ ది లార్జ్ హార్టెడ్నెస్ టు బ్రింగ్ అవుట్ ద ట్రూత్స్ ఫ్రమ్ ది హిడెన్ వేదాస్ అండ్ త్రో దెమ్ బ్రాడ్కాస్ట్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అంటే స్వామి వివేకానంద చెప్తున్నది ఏమిటంటే, బుద్ధుడు చేసిన బోధలు వైదిక హిందూ ధర్మము యొక్క సారము మాత్రమే. ఈ విషయాన్ని అటు బుద్ధుని అనుయాయులు తెలుసుకోలేకపోయినారు, పూర్తిగా హిందువులు తెలుసుకోలేకపోయినారు. బుద్ధుని అనుయాయులు ఎందుకు తెలుసుకోలేకపోయినారు అంటే బుద్ధుని యొక్క జీవితాన్ని బోధలని బేసిస్గా పెట్టుకుని వాళ్ళు మతాన్ని తయారు చేశారు తప్ప ఆ తత్వాన్ని తత్వంగా అట్టే పెట్టలేదు. హిందువులు ఎందుకు తెలుసుకోలేకపోయినారు, వీళ్ళు వేదం యొక్క బోధలను వీళ్ళు తెలుసుకోవడం మానేసి పురాణముల గుయ్యారంలో కూరుకుపోయారు కనుక వీళ్ళు తెలుసుకోలేకపోయినారు. ఆ విధంగా బుద్ధుని యొక్క మహిమను, ఆ బుద్ధుని యొక్క తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరు అని మీరు అన్నట్లయితే, అటు బుద్ధిజం అనే మంత్రాన్ని బుద్ధిజం అనే మతాన్ని పాటించే వాళ్ళు బుద్ధుని యొక్క తత్వాన్ని బాగా తెలుసుకోలేకపోయినారు, హిందువులు పురాణముల యొక్క ఊబిలో కూరుకుపోయిన హిందువులు బుద్ధుని యొక్క తత్వాన్ని బాగా తెలుసుకోలేకపోయినారు, వాళ్ళు బుద్ధుని చుట్టూ ఏవో కథలు అల్లి కాలక్షేపం చేశారు. బుద్ధుని యొక్క తత్వాన్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరంటే ఫిలాసఫర్స్ మాత్రమే బాగా అర్థం చేసుకున్నారు. అటు క్రైస్తుని కానీ ఇటు శంకరాచార్యుల్ని కానీ బుద్ధుణ్ణి కానీ శ్రీకృష్ణుణ్ణి కానీ సరిగ్గా అర్థం చేసుకున్నవాడు కేవలము వేదాంతి మాత్రమే. నేను ఓ పాఠంలో అన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. క్రైస్త్, శంకరులు, బుద్ధుడు ఆ ముగ్గురు కూడా ఒకే సత్యాన్ని బోధించినారు అని చెప్పారు.
కానీ లోకంలో ఏమనుకుంటారు, క్రైసి అసలు ఏమీ సంబంధం లేదనుకుంటారు. పైగా శంకరులు బుద్ధుణ్ణి ఖండించాడు అనుకుంటారు, బుద్ధుణ్ణి ఖండించలేదు ఆయన, బుద్ధమతానుయాయులను ఖండించినారు. బుద్ధమతానుయాయులు బుద్ధుడు చెప్పిన దాన్ని వాళ్ళు మిస్టేక్ చేసినప్పుడు ఖండించినారు. కాబట్టి ఈ విధంగా ఇది ఒక జటిలమైనటువంటి టాపిక్. ఇది బుద్ధుడు శంకరుడు అనే టాపిక్ ఇట్స్ చాలా క్లిష్టమైన టాపిక్. ఇప్పుడు మీకు ఇంకో దృష్టాంతం చెప్తా. శంకరుడు చేసిన బోధలు, ఆ శంకరుని పేరు మీద ఒక సిస్టమ్ తయారు చేసి మఠమని పీఠమని పెట్టుకుని శంకరుని పేరు మీద చేసేటువంటి కర్మకళ కర్మకాండ అసలు ఏమైనా సంబంధం ఉన్నదా? మొన్న అరవిందరావు గారు అంటున్నారు నాతోటి, శంకర దిగ్విజయము అనే పుస్తకం ఉన్నది, దాన్ని విద్యారణ్యస్వామి రాశారని అంటూ ఉంటారు వీళ్ళు. నేను ఎప్పుడూ లోతుగా చూడలేదు, ఆయన దాన్ని లోతుగా చూశారు. పంచదశ రాసిన విద్యారణ్యుడు, ఈ శంకర దిగ్విజయం రాసిన విద్యారణ్యుడు ఒకటే అవడానికి అసలు వీలే లేదు. ఎందుకంటే పంచదశ వంటి తత్వగ్రంథాన్ని రాసిన ఆయనను ఈ శంకర దిగ్విజయంలో చాలా అసందర్భములైన మాటలన్నీ ఉన్నాయి దాంట్లోనూ. శంకరుణ్ణి ఒక రకంగా తప్పుదారి పట్టించినట్టుగా ఉన్నది ఆ పుస్తకము అని ఆయన అంటున్నారు. కాబట్టి శంకరాచార్యులు పేరు మీద నడిచేటువంటి మతము పీఠ వ్యవస్థ అదంతా దానికి శంకరులు బోధకి సంబంధం తక్కువగా ఉంటుంది. క్రీస్తుకి చేసిన బోధలకి, ఆయన జీవితానికి, ఆయన పేరు మీద వచ్చినటువంటి మతంలో ఉండే ఇవాంజలిజము ఇత్యాది కార్యకలాపాలకి దగ్గర సంబంధం ఉండదు, చాలా దూరం ఎక్కువ ఉంటుంది. అలాగే బుద్ధుడికి బుద్ధిజంకి దూరం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఈ సత్యాన్ని కేవలం ఫిలాసఫర్స్ మాత్రమే గుర్తిస్తారు. సో ఆ రకంగా గుర్తించినటువంటి ఫిలాసఫర్స్లో మొట్టమొదటి పేరు స్వామి వివేకానంద. ఆధునిక కాలంలో చెప్పాలంటే బుద్ధుని యొక్క స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకుని దాన్ని పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్లో ప్రవచించి, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్ నుంచే వచ్చింది. దానికి ఆయన పెట్టిన పేరు బుద్ధిజం, ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిందూయిజం అని పెట్టాడు పేరు. ఆ విధంగా అర్థం చేసుకుని దాన్ని లోకానికి ప్రవచించి బుద్ధిజం లేనిదే అసలు హిందూయిజంకి ఫుల్ఫిల్మెంట్ లేదని చెప్పాడు ఆయన. ఆయన ఇంకా ఏమన్నాడంటే, హిందూయిజం నీడ్స్ ద గ్రేట్ హార్ట్ ఆఫ్ బుద్ధ, హిందూయిజం కెనాట్ లివ్ వితౌట్ బుద్ధిజం, నార్ బుద్ధిజం వితౌట్ హిందూయిజం, బుద్ధిస్ట్ కెనాట్ స్టాండ్ వితౌట్ ద ఫిలాసఫీ ఆఫ్ ది ఉపనిషత్స్, నార్ ద హిందూ కెన్ స్టాండ్ వితౌట్ ది హార్ట్ ఆఫ్ ది బుద్ధిస్ట్. అంటూ ఆ విధంగా హిందూయిజము బుద్ధిజము అవి ఒక త్రాటి మీదకి వచ్చినప్పుడు మాత్రమే దేశానికి భవిష్యత్తు, దేశానికి మతానికి ధర్మానికి వేదాంతమునకు ఫిలాసఫీకి భవిష్యత్తు ఉంటుంది అని ఆయన చాలా గొప్పగా ప్రవచిస్తాడు. తరువాతి కాలంలో ఆధునిక కాలంలో బుద్ధుని బోధలను ఉపనిషద్ బోధలను ప్రక్కపరక్కన పెట్టి వాటికి ఉండేటువంటి ఏకత్వాన్ని సామరస్యాన్ని బాగా హైలైట్ చేసినటువంటి మహాత్ములు స్వామి రంగనాథానందజీ. ఆయన పేరు ప్రత్యేకంగా మనం స్మరించాల్సి ఉంటుంది. ఆయన గ్రంథాల్లో, ఆయన శంకర కేనోపనిషత్తు ఇత్యాది గ్రంథాల్లో ఒకవైపు శంకర భాష్యంలో ఉండే సారాన్ని, దానికి పక్కనే బుద్ధుని యొక్క బోధల్ని పెట్టి చూసుకోండి, వీటిని రెండింటినీ మీరు పోల్చి చూసుకోండి. దీన్ని పాఠం చెప్పేప్పుడు దాన్ని కోట్ చేయొచ్చు, దాన్ని చెప్పేప్పుడు దీన్ని కోట్ చేయొచ్చు అని వాటికి ఉండేటువంటి ఆ సమరసతను చాలా బాగా హైలైట్ చేశారు. కాబట్టి సమాజంలో అయితే బుద్ధుడి గురించి సరైన అవగాహన లేదు, నిజానికి సమాజంలో ఉపనిషత్తుల గురించి సరైన అవగాహన లేదు, శంకరాచార్యుల గురించి కూడా సరైన అవగాహన లేదు. శంకరాచార్యుని ఒక మత ఫిగర్ కింద తయారు చేసి ఆయన విగ్రహాలు పెట్టి అభిషేకాలు చేసి అష్టోత్తర శతనామ పూజ దాకా పట్టుకొచ్చేసారు శంకరాచార్యుని. ఆ లెవెల్ దాకా పట్టుకొచ్చేసారంటే ఇంకా శంకర ఫిలాసఫీని ప్రక్కన పెట్టినట్లే అయినట్లు అయింది. అలాగే బుద్ధుని గురించి సరైన అవగాహన లేదు, బుద్ధుడు హిందూ ధర్మానికి వ్యతిరేకని ద్రోహి అని దేవుణ్ణి లేడన్నాడని ఇలాగంటి భావాలన్నీ కూడా సమాజంలో మనకి ప్రచారంలో ఉంటాయి. కారణము పురాణ గాథలే, ఎన్నెన్నో పురాణ గాథలు ఆ బుద్ధుని యొక్క జీవితం చుట్టూ అల్లబడ్డాయి. కాబట్టి ఈనాడు ఈ సభ పెట్టుకోవడంలో ఒక అభిప్రాయం ఏమిటంటే, మనందరం కూడా ఈ బుద్ధ పూర్ణిమ నాడు బుద్ధుడు శంకరులు వారికి ఉన్నటువంటి ఆ సమరసత,
వారు ఒకే తత్వాన్ని ఉపనిషత్తులలో బోధింపబడ్డ తత్వాన్ని బోధించినారు అనేటువంటి ఈ విషయాన్ని కొంత హైలైట్ చేసుకుని ఆ విధంగా బుద్ధ పూర్ణిమని మనం సార్థకం చేసుకోవాలనే అభిప్రాయంతో ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకున్నాము సమయం అయినది మీరందరూ శ్రద్ధతో ఈ నా ప్రసంగాన్ని దీర్ఘమైన ప్రసంగం వాళ్ళందరికంటే ఎక్కువసేపు నేనే మాట్లాడాను మామూలుగా రోజు పాఠం చెప్పినట్టుగానే ఈవేళ కూడా అయినది కాబట్టి మీరు శ్రద్ధగా విన్నందుకు నేను ఎంతో కృతజ్ఞుడను హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు